Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సంచయిత వర్సెస్ ఊర్మిళ కోట సాక్షిగా బయటపడిన కొట్లాట. విజయనగర ఒకప్పటి రాజులు, అదే జిల్లాకు చెందిన పూసపాటి వంశీల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. అనాదిగా వస్తున్న ఆచారాల విషయంలో ఆ వంశీల మధ్య వైరాలు వెలుగుచూశాయి. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన పైడి తల్లి సిరిమానోత్సవంలో పూసపాటి వంశీల పంచాయతీ హాట్ టాపిక్గా మారింది. కోట బురుజుపాయి కూర్చోవడానికి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అయిన సంచయిత పేచీ పెట్టడం తాజా వివాదానికి కారణమైంది. ఈ ఉత్సవానికి ముందుగా వచ్చిన ఆనంద గజపతిరాజు భార్య సుధ కుమార్తె ఊర్మిళ కోటపై కూర్చున్నారు. అయితే అప్పుడే వచ్చిన సంచయిత వారిద్దరిని చూసి ఆగ్రహం చెందారు. వారిని కోట నుంచి దింపాలంటూ పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే పోలీసులు సుధ ఊర్మిళను కోట నుంచి క్రిందికి వెళ్లమని చెప్పలేమంటూ సంచయితకు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సంచయిత కోటకు మరోవైపు కుర్చీ వేసుకుని కూర్చొని ఈ ఉత్సవాన్ని తిలకించారు. సంచయిత తీరుకు నిరసనగా ఆనంద గజపతిరాజు రెండవ భార్య సుధ ఊర్మిళ దీక్షకు దిగారు. తామే ఆనంద గజపతిరాజుకు నిజమైన వారసులమని వారు భీష్మించు కూర్చున్నారు. పూసపాటి వంశంలో ఆనంద గజపతిరాజు మొదటి భార్య కూతురుగా సంచయితకు సర్వాధికారాలు దక్కాయి. అయితే రెండవ భార్య సుధ, ఆమె కూతురు ఊర్మిళలు తమకు హక్కులు కావాలంటూ పంచాయతీ పెడుతున్నారు. దీంతో ఈ వివాదం ప్రతిసారి రాజుకుంటూనే ఉంటోంది. ఈ ఫ్యామిలీ పంచాయతీ తెగడం లేదు.